అవంతిక, ఒప్పందం ప్రకారం నీ ఆఖరి చెక్ తీసుకొచ్చాను, పనవగానే ఇచ్చేస్తా. గుడ్, డోంట్ వరీ, ఈరోజుతో నీ పని అయిపోతుంది. రానా. అమ్మా కొంచెం పెట్టనా? అమ్మా, నీకు కాకరకాయ కావాలా? అవంతికకు పెట్టు. అవంతిక, కాకరకాయ కావాలా? నానా, 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 ఏంటి ఏంటి కాకరకాయ 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 గోలా? ఎవరికి ఇంకేం వండడం రాదా? చూడమ్మా, శామ్ నాన్నగారికి కాకరకాయ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి ఆదివారం ఆయనే స్వయంగా కాకరకాయ వండేవారు. అందుకే ఇప్పుడు ఆదివారం కాకరకాయ వండామంటే ఆయన మాతో ఉన్నట్టు కూర్చున్నట్టు మాకేదో ప్రమ, మా తృప్తి కోసం. పిచ్చి హారర్ సినిమా స్టోరీలా ఉంది. ఆ మనిషి ఎప్పుడో పోయాడు, నాకి టార్చర్ ఎందుకు? ఎవరికి తెలుసు, ప్రతి ఆదివారం అది తినలేక చెప్పుకోలేక మీ సదాశివరావు గారు డైరెక్ట్ గా జంప్ అయ్యాడేమో. స్టూపిడ్ పీపుల్, బ్లడీ సెంటిమెంట్స్. రేపో మాపో ఇవిడ పోయాక మీరందరైన ఆపుతారా? మీరు కూడా టార్చర్ చేస్తారా? చూస్తూ కూర్చుంటావేరా, ఏం చెప్పవా? మేమేం తప్పు చేసామని తెలియదు, కానీ నన్ను మీ అక్కల్ని ఎప్పుడు శత్రువులాగే చూస్తావు. ఎందుకు? చూడమ్మా, నీకు వాడి మీద కోపం ఉండొచ్చు, కానీ మేము నీకేం చేశామ్మా? నిన్న అమ్మలా చూసుకోవాలనుకున్నాను. వాడికన్నా ఎక్కువ ప్రేమించాలనుకున్నాను. నేను అనుకున్నాను అంతే, కానీ వీళ్ళు ఎప్పుడు చూసినా నీ గురించి ఆలోచన. అదేనా అమ్మ మేము చేసిన తప్పు? మీ ఇద్దరికి మేమంటే అసహ్యం కదా. నువ్వు చెప్పినట్టు నేను రేపో మాపో పోతాను. పోయే ముందు మీరిద్దరు సంతోషంగా ఉండడం చూడాలనుకున్నాను. పర్లేదు, ఇంకా ఇవన్నీ తట్టుకునే శక్తి నాకు లేదు. బయటకు వెళ్ళిపోండి. పెళ్లి చేసుకుంటారో ఏం చేసుకుంటారో సంతోషంగా ఉంటే చాలు.
అవంతిక, అవంతిక. ఏంటి ఫైనల్ పేమెంటా? ఏ మనిషివి సామ్ నువ్వు, నీకు అసలు ఫీలింగ్స్ లేవా? ఇంత జరిగినా మీ అమ్మ పెళ్లి వద్దనలేదు, మీ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉండండి అంది. అది సామ్, మీ అమ్మ నీకు పెళ్లి ఇష్టం లేదంటే వాళ్ళతో చెప్పు, గొడవ పెట్టుకో, తిట్టు తిట్టించుకో, కానీ ఇలా మోసం చేసి బాధపడితే ఏమొస్తుంది సామ్? నీకు ఇమోషన్స్ అంటే ఎందుకు ఇంత భయం? చెప్పుకోవడానికి ఓ మనిషి ఉంటే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. అలాంటిది నీ వెనక ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ప్రేమ ఉంది, అది మాత్రం నీకు అర్థం కాదు. ఇప్పుడు చెప్తున్నాను సామ్, ఐఎమ్ హోప్లెస్లీ ఇన్ లవ్ విత్ యూ. కానీ ఇన్నేళ్లుగా మీ అమ్మ ప్రేమ విలువేంటో నీకు అర్థం కాలేదు, ఇంకా నా ప్రేమ ఎలా తెలుస్తుంది? నీకు నీ కాంట్రాక్టే ముఖ్యం కదా, కాంట్రాక్టే కావాలిగా. గివ్ గివ్ మీ ద మనీ, గివ్ మీ ద మనీ నౌ. నీకు అమ్మ తిడుతుంటే చిరాకు వస్తుంది కదా, ఏదో రోజు తిట్టడానికైనా అమ్మ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఏరా నోర్మై స్వర్ణ, కూర్చో. ఈరోజు మీకు కొన్ని నిజాలు చెప్పాలి. రెండేళ్లుగా అవంతికను నేను ప్రేమించలేదు. ప్రేమించినట్టు నటించి పెళ్లి రోజు నన్ను మోసం చేసి వెళ్ళిపోమన్నాను. ఇప్పుడు కూడా నేనే మిమ్మల్ని అవమానించమన్నాను. పాపం అవంతిక ఏడుస్తూ వెళ్ళిపోయింది, మీలాంటి మంచి వాళ్ళని బాధ పెట్టాన్ని. తను ఈ కొద్ది రోజుల్లో మిమ్మల్ని అర్థం చేసుకున్నంత నేను ఇన్నాళ్ళుగా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఎందుకు అర్థం చేసుకుంటాను? నేనేం చేసినా మీరున్నారు కదా, మొదటిసారిగా నాకు నచ్చిన అమ్మాయి, నచ్చినా ఏంటి, ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోతుంటే అప్పుడు నాకు అర్థమైంది మీరు లేకపోతే నా జీవితం ఎలా ఉంటుందో అని. ఇప్పుడు చెప్తున్నాను, ప్రపంచంలో నాకు మీకన్నా విలువైంది ఏదీ లేదని. నన్ను క్షమించకపోయినా పర్లేదు, కుదిరితే అవంతికన్ కాదు. వందేళ్ళు బతకాలి, నేను రోజు ప్రే చేస్తా. సామ్ చూస్తూ నిలబడ్డా, వింట్రా, వెళ్ళరా. సామ్, సామ్,
అవంతిక. అమ్మా నువ్వేంటి రా.